హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటిదండి. సో కేంద్ర ప్రభుత్వ సంస్థ అనగానే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవటానికి అర్హులే. పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 200 పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. అభ్యర్థులకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎంపిక చేయబడ్డారో వారికి సంస్థ వారే ఒక ఏడాది పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రైనింగ్లో మీకు నెలకు వచ్చేసరికి 55,000 దాకా స్టైపెండ్, అలాగే రెగ్యులర్ అయిన తర్వాత మీకు దాదాపుగా 65,000 దాకా కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఇదొక బంపర్ ఆఫర్ అనమాట. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనకి ఇటువంటి రాత పరీక్ష లేకుండా ఇంత మంచి శాలరీస్ ఇస్తూ రెగ్యులర్ ఉద్యోగాలు తీస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ఏ ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే కనుక విడుదలవడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనేటువంటి పోస్ట్ అయితే కనుక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే పోస్టుల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 200 దాకా కూడా ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను, మనకైతే కనుక అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసినటువంటి వారికి మొదటిగా ఏడాది ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఏడాది ట్రైనింగ్లో మీకు నెలకు వచ్చేసరికి దాదాపుగా 55,000 దాకా కూడా స్టైపెండ్ రూపంలో అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక అభ్యర్థులు ఎవరైతే యొక్క ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో వాళ్ళకి సైంటిస్ట్ క్యాడర్లో ఈ యొక్క పోస్టులు అనేది రెగ్యులర్ చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్ అయిన తర్వాత మీ యొక్క శాలరీ వచ్చేసరికి దాదాపుగా బేసిక్ వచ్చేసరికి మనకి 56,100 రూపాయలు ఉంటుంది. అలాగే దాంతోపాటుగా మీకు DAHRA ఇక కేంద్ర ప్రభుత్వానికి ఎంప్లాయీస్కి వచ్చేటువంటి అన్ని అలవెన్సెస్ పర్కిసైట్స్ అన్ని కలుపుకొని మీకు దాదాపుగా 65,000 దాకా కూడా శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి బిఈ లేదా బీటెక్ లేదా బిఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ డిసిప్లిన్స్లో ఈ యొక్క బిఈ లేదా బీటెక్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి వివరాలను కూడా ఇక్కడ మనకి కింద టేబుల్ రూపంలో చక్కగా అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఈ యొక్క బిఈ లేదా బీటెక్ డిగ్రీతో పాటుగా మీరు కంపల్సరీగా 2018 లేదా 2019 లేదా 2020 సంవత్సరాల్లో గేట్ ఎగ్జామ్ రాసి అయితే ఉండాలండి. ఈ గేట్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ కూడా మీకైతే ఉండాలంటే చెప్తున్నారు. ఎందుకంటే మనకి సెలక్షన్ ప్రొసీజర్లో ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండరు ఫ్రెండ్స్. బట్ కాకపోతే ఒకే ఒక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఫార్మల్ ఇంటర్వ్యూ అనేది కూడా మనకి అభ్యర్థుల్ని సెలక్షన్ లేకపోతే కనుక షార్ట్ లిస్ట్ అనేది కేవలం ఈ యొక్క గేట్ స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో కంపల్సరీగా అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో మనం చెప్పుకున్నటువంటి సంవత్సరాల్లో 2018 కానివ్వండి, 19 కానీ, 2020 సంవత్సరాల్లో మీరు గేట్ అయితే రాసి ఉండాలి. దానికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఇక అభ్యర్థుల వయసు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 26 సంవత్సరాలు అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 26 సంవత్సరాల దాకా, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక అదనంగా 3 సంవత్సరాలు అంటే 29 సంవత్సరాల దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అదనంగా 5 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే పిహెచ్ ఎక్స్సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కూడా కొంత రిజర్వేషన్ అయితే కనుక ఏజ్లు ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఓబీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అయితే కనుక 500 రూపాయల దాకా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మిగిలినటువంటి రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే కనుక అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే నేను ఇప్పటికే చాలాసార్లు కనుక చెప్పాను ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు, కేవలం ఒకే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూస్ కనుక మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారా అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ దేశవ్యాప్తంగా 4 సెంటర్స్లో మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ముంబైలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి. సో మనకి ఇక్కడ నార్త్లో అయితే కనుక 2 సెంటర్స్, అలాగే సౌత్లో 2 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో జనరల్గా సౌత్ బేస్ క్యాండిడేట్స్కి అంటే మనకి ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులకి అయితే కనుక మనకి ఇక్కడ బెంగళూరు కానీ లేకపోతే కనుక చెన్నైలో అయితే కనుక ఈ యొక్క ఇంటర్వ్యూ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకైతే కనుక కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే కనుక మీకు
ఫేర్ అంటే మీకు ట్రావెల్ చేసేందుకు అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా సంస్థ వారే పే చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు అయితే కనుక మీ జర్నీ తాలూకా డాక్యుమెంట్స్ అంటే టికెట్స్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ రిసీట్లు ఆన్లైన్ పేమెంట్ చేసినటువంటి కాపీస్ అయితే మాత్రం కంపల్సరిగా మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి. వాళ్ళు అడిగినప్పుడు కనుక ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినట్లయితే మీ ఫేర్ తాలూకా అమౌంట్ కూడా రిఫండ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ మోడ్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ కావాలనుకుంటే అక్కడి నుంచి కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండటం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మనకి ఈ రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఆఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది ఇక్కడ కూడా ఇస్తున్నాను, NPCAL careers.co.in అనేటువంటి అడ్రస్ని మీరు గూగుల్లో టైప్ చేసినా, లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా ఈ యొక్క HTTP బార్లో టైప్ చేసినా సరే ఈ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు యొక్క వెబ్సైట్కి అయితే కనుక రీడైరెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి February 23 నుంచి కనుక అయితే కనుక స్టార్ట్ అయింది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి March 9 యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఫీజు చెల్లింపులకు కూడా మనకి ఇవే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ భాగంలో కండక్ట్ చేస్తామన్నటువంటి ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి April-May ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద టైం అయితే తీసుకోరు. రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి. జస్ట్ ఒక ఇంటర్వ్యూ కనుక అటెండ్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఖచ్చితంగా జాబ్ రావాలని చెప్పేసి ఆశిస్తూ మా సక్సెస్ మంత్ర ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజయతే.